అజయపురం గ్రామానికి రోడ్లు ఎస్టీ సప్లై నిధులు వెంటనే అజయపురం గ్రామానికి ఇవ్వాలి ఎస్టీ సప్లై నిధులు అజయపురం గ్రామానికి రోడ్డు వెయ్యాలి అజయపురం గ్రామానికి రోడ్డు అజయపురం గ్రామానికి రోడ్డు ఎన్నాళ్ళు మా ఈ డోలు మోతలో విశాఖపట్నం జిల్లా రావుకత మండలం అజయపురం గ్రామంలో సుమారుగా రెండు వందల మంది జనాభా ఉన్నారు ఈ గ్రామానికి రోడ్డు లేదు ఈ రోడ్డు ఇవ్వాలని చెప్పేసి గత ఆరేడు సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో ఆందోళన చేసినా సరే ప్రభుత్వం స్పట్టించుకోలేదు ఈరోజు నేను బడ్జెట్ విడుదల చేశారు నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు అని చెప్పేసి అన్నారు ఈ ఈ ఈ పంచాయతీలో సరిసింగం గ్రామాన్ని సుమారు ఐదు వందల మంది జనాభా ఉన్నారు అక్కడ గుర్రాలతో ఇప్పుడు అన్ని మొత్తం నిత్య వస్తువులు అన్ని మోసుకెళ్ళి వస్తుంది ఈ గ్రామానికి వన్ నైట్ రావాలనే కనీసం వన్ నైట్ అజే మన జడ్జోగంపేట వరకే వస్తుంది అక్కడి నుంచి మోసుకెళ్ళాలి కాబట్టి రోడ్డుకి నిధులు కేటాయించాలని చెప్పి అన్న చెప్తున్నాం రెండో విషయం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులు ఈ జిల్లాకు ప్రతి సంవత్సరం లక్ష కోటి రూపాయలు రెండు మూడు కోట్ల రూపాయలు ఇస్తారు ఈ కోట్ల రూపాయలు ఏ అయితే మైనింగ్ చేసిన ఏరియాలో మైనింగ్ డెవలప్ అండ్ ఏ డ్యామేజ్ జరిగిన ఏరియాలో ఖర్చు పెట్టవలసిన నిధుల్ని నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్కి విశాఖపట్నం ఒక ఆర్టీసీ కాంప్లెక్స్కి అనకాపల్లి రోడ్లు కేయడానికి ఇస్తారు తప్ప గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఎక్కడైతే పోయడిపోయి ఆ గ్రామాలకు రోడ్లు కేటాయించలేదు ఏదైతే డిస్టిక్ మినల్ ఫండ్ డబ్బులు ఇవ్వాలని చెప్పాను వైపు ఏమిటంటే అభివృద్ధి పేరు మీద గ్రానైట్ క్వారీల పేరు తీసుకొచ్చి కొండల కొండలు మొత్తం నాశనం చేసి దుమ్ము దూలి వచ్చి జలాలు చచ్చిపోతుంటాయి మరోవైపు ఈరోజు రోడ్లు లేకుండా ఇబ్బంది పడతాను అందుకని ఈ రోజు అజయపురం గ్రామాల్లో వంట వర్పు చేస్తున్నాం వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ దగ్గర ఏజెన్సీలు ఉన్న గిరిజన గ్రామాలన్నీ కలిపి రోడ్లు ఇవ్వాలని చెప్పేసి డోలు మోతలతో అడ్డాకులతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది అందుకే భాగంగా ఈరోజు అజయపురంలో రోడ్లు అనేది ఏర్పాటు చేయాలని వంట వర్పు కార్యక్రమం పెట్టాం